కానీ మేము మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ప్రజలకు ప్రజల కోసం అభివృద్ధి కోసం పెట్టినటువంటి పార్టీ. టీఆర్ఎస్ పార్టీ పుట్టితే ప్రజల కోసం నిరంతరం ఒక తూర్పు మున్సిపాలిటీ కొంచెం దగ్గరలో ఉన్నటువంటి కరువున ప్రాజెక్టును చూసి ఖచ్చితంగా గర్వపడాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కటి చేస్తున్నటువంటి ఆలోచన చేసినట్టు గారు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చాలా మంచి పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రతి గ్రామం ఇక్కడ పోయిన తండ్రి మంచి రెస్పాన్స్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి 10 వాళ్ళకు 10 వాళ్ళు ఖచ్చితంగా గెలిపించి గిఫ్ట్ చేసి సంకేశ్వర్ గారిని అని చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎంఎస్ఆర్లో కొంచెం డిస్టర్బెన్స్ పెద్దగా ఏం కాదు, మాకు మా పార్టీకి ఏం కాదు. ఇక్కడ ఉన్న ప్రజల నిజంగా చాలామంది సరే వాళ్ళు ఉన్నప్పటికీ మేమైతే ఏసీ కేసీఆర్కి కేసీఆర్ గారు ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి కలిసిన ముసలి వాళ్ళకి అందరికీ హ్యాపీగా చూసింది కాబట్టి ఒక కేసీఆర్ పిటీ కావచ్చు లేకపోతే మిషన్ భగీరథ కావచ్చు అదేవిధంగా మిషన్ కాకతీయ కావచ్చు. ఈరోజు మనం చూసిన 24 గంటలు ఉంది. 17 రాష్ట్రాలు ఎక్కడ గిట్ట 24 గంటలు కరెంట్ కాదు లేకపోతే కేసీఆర్ ఇలాంటి అభివృద్ధికి వాళ్ళు ప్రజలకు చూసలేదు. ఇక్కడ ఏదో మేము చేస్తాము, ఇక్కడ ఏదో మేము వర్తిస్తామంటే అది కుదిరిన పని. ఇక్కడ ప్రజలందరూ అమాయకుంటారు, ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తా ఉన్నారు. ఈరోజు రేపు ఇళ్ళలో వాళ్ళ గెలిచి సినిమా దిగేటట్టు వాళ్ళ గెలుపులకు వస్తుంది. మేము ఈ విధంగా ఖచ్చితంగా కష్టపడి ఇక్కడ 10కి 10 జైతలవి.